ఓయూ భూములపై టీ కాంగ్రెస్ పోరుబాట పట్టింది. గవర్నర్ తమిళసైని హస్తం లీడర్లు కలిశారు. గవర్నర్ తమిళసైని కలిసిన వారిలో సిఎల్పి నేత భట్టి విక్రమార్క, విహెచ్ జగ్గారెడ్డి ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ భూముల ఆక్రమణలపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఓయూ భూములపై టీ కాంగ్రెస్ పోరుబాట పట్టింది. గవర్నర్ తమిళసైని హస్తం లీడర్లు కలిశారు. గవర్నర్ తమిళసైని కలిసిన వారిలో సిఎల్పి నేత భట్టి విక్రమార్క, విహెచ్ జగ్గారెడ్డి ఉన్నారు. ఉస్మానియా వస్తీ భూముల ఆక్రమణలపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ భూ కబ్జాల పైన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ పర్యటించింది. ఈ యొక్క నేపథ్యంలో అక్కడ కబ్జాకు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ల్యాండ్ ను కూడా కాంగ్రెస్ పార్టీ సందర్శించి ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క భూమి ఓయూలో అన్యాక్రాంతం అవుతుంది, కబ్జాకు గురవుతుంది. వాటి ఓయూ భూములను పరిరక్షించవలసిన అవసరం ఉందని గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ను కాంగ్రెస్ నేతలు కలిశారు. అదేవిధంగా ఇప్పుడు యూనివర్సిటీల భూములను కాపాడవలసినటువంటి బాధ్యత గవర్నర్ కు ఉంటుంది. ప్రభుత్వం ఎంత చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు. ప్రభుత్వము కబ్జా చేశారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కానీ కబ్జా చేశారని ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు పెడుతుంది తప్ప అదేవిధంగా న్యాయం జరగడం లేదు అనేది కూడా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ యొక్క నేపథ్యంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమ బాట పడతాము, ఈ యొక్క ఓయూ భూములను పరిదర్శించుకుంటాము, యూనివర్సిటీలను భూములను కూడా వదిలిపెట్టట్లేదు. ప్రభుత్వము ఎంత చెప్పినా కానీ పెడచెవిన పెడుతుంది. కబ్జాలు కాకుండా అన్యాక్రాంతం కాకుండా కాంగ్రెస్ పార్టీ ఉద్యమించడానికి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలియజేశారు. ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి.